యుద్ధం ముదురుతోంది, పతాక స్థాయికి చేరుతోంది, ప్రమాదకరమైనటువంటి స్థితికి చేరుతోంది, దీనికి ముగింపు అన్నటువంటిది కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకు ఇది ఏ యుద్ధం అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అయితే ట్రంప్ వస్తే యుద్ధం ఆగుతుందని ఈలోపుగా సాధ్యమైనంత వరకు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలని రష్యా అనుకుంటుంది. ఎందుకంటే ట్రంప్ వస్తే స్టేటస్ కో మెయింటైన్ చేయమంటాడు, అంటే ఎంత ప్లేస్లో ఇప్పుడు ఎవరో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ వరకే ఉండిపోమంటాడు. అది ఉక్రెయిన్కి అంగీకారయోగ్యం కాదు, అదే సమయంలో రష్యాకి అంగీకారయోగ్యం. సేమ్ టైం ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే భయంతో వణికిపోతున్నారు, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత పెద్దగా సాయం ఉండకపోవచ్చు. సాయం ఉండకపోతే ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. అనేక మంది చివరికి ఉక్రెయిన్ సైన్యం లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న మధ్యనే కొంతమంది నది దాటి మరీ వెళ్ళి, నిప్రో నది దాటి మరీ వెళ్ళి రష్యాకి లొంగిపోయింది చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా సీన్ కట్ చేస్తే సైనికాధికారులే ఉక్రెయిన్ అధికారి జెలెన్స్కీకి చెప్తున్నారు, మనం ఆయుధాలు వదిలి లొంగిపోతే గనక సమస్య పరిష్కారం అవుతుందని. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.